Hello everyone, welcome to Artndcraft channel. Iroju nenu ee video lo chala easy method lo simple ga birthday cake adi kuda mixer grinder ni use chestu mana intlo unde items toti ela cheyalo chupichabothunanu. Chudandi idi chala fluffy ga spongy ga manam shop lo konte ela untundo ade maadiriga ade taste toti chala easy ga manam intlo prepare chesukochu. అలాగే మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్పు షుగర్ని తీసుకోవాలి. షుగర్ కాకుండా మీరు షుగర్ పౌడర్ అయినా 1 కప్ తీసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ వాడచ్చు. నేను ఇక్కడ ఎసెన్స్ వాడకుండా 2 యాలకుల్ని వేసి షుగర్ పౌడర్ చేస్తున్నాను. ఇలా చేసుకున్న షుగర్ పౌడర్లో 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వాసన లేని ఏ ఆయిల్ అయినా మీరు కుకింగ్ ఆయిల్ని వాడచ్చు. మీరు కావాలంటే బటర్ కూడా వాడచ్చు. 1/4 కప్పు ఆయిల్ని తీసుకొని ఇందులో పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మనము ఇలా మిక్సీ చేసుకునేటప్పుడు బ్యాటర్ అనేది నురుగు నురుగుగా వస్తుంది, చూసారు కదా. ఇలా వచ్చిన బ్యాటర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు మైదాపిండిని తీసుకొని జల్లెడ పట్టుకొని మనం చేసుకున్న బ్యాటర్లో ఈ మైదాపిండిని పోసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కలుపుకోవచ్చు, లేదంటే మీరు కుకింగ్ సోడా అయినా వాడచ్చు. బేకింగ్ పౌడర్ ఉంటే కేక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అలాగే నేను ఇప్పుడు చూపించిన మాదిరిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని కలుపుకోవాలి. ఇలా మైదాపిండి అంతా బాగా కలిసేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పాలని మిక్స్ చేస్తూ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇలా కన్సిస్టెన్సీ ఉంటే మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయినట్టు. కేక్ని మనము ఓవెన్ యూజ్ చేయకుండా స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి ఒక మందపాటి అలాగే వెడల్పాటి గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. అయితే ఈ గిన్నెలో కింద అడుగున సాల్ట్ కానీ లేదంటే శాండ్ కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న ప్లేట్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత దాన్ని మూత పెట్టి 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని పోసుకోవడం కోసమని ఒక ఇలాంటి వెడల్పాటి అల్యూమినియం గిన్నెని తీసుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా మైదాపిండిని కానీ ఏదైనా ఫ్లోర్ని తీసుకొని ఇలా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకోవడం వల్ల మనం కేక్ చేసినప్పుడు కేక్ అనేది గిన్నెకి అంటకుండా చాలా నీట్గా మనకి వస్తుంది అన్నమాట. చాలా ఈజీగా మనము కేక్ని బయటకు తీయవచ్చు గిన్నెలో నుంచి. ఇలా డస్టింగ్ చేసుకున్న గిన్నెలో మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో పోసుకోవాలి. దీన్ని మొత్తం నీట్గా ట్యాప్ చేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ పోసుకున్న గిన్నెని మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకోవాలి. అంచులకి తగలకుండా ఇలా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో మనం పెట్టుకొని 30 నుంచి 45 మినిట్స్ వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. చూడండి బేకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇలా 35 నుంచి 45 మినిట్స్ తర్వాత కంప్లీట్గా బేక్ అయింది. చూడండి అంటుకోకుండా చాలా నీట్గా వచ్చిందన్నమాట. సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఈ కేక్ని తీసుకోవాలి. ఇలా చుట్టూ అంచులకు ఒకసారి చాక్ తోటి అన్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి ఇలా బోర్లించుకోవాలి. చూడండి చాలా ఈజీగా మన కేక్ అనేది గిన్నె కంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. ఎక్సెస్ ఉన్న పిండిని మనం ఇలా తీసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం నచ్చిన చాక్
చాక్లెట్ ఫ్లేవర్ కానీ వెనిలా ఫ్లేవర్ కానీ మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మనము దీని మీద డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను చాక్లెట్ సిరప్ చేసుకొని చుట్టూ అలాగే పైన కేక్ మీద డెకరేట్ చేస్తున్నాను. మిల్కీ బార్ చాక్లెట్ తీసుకొని దాన్ని సన్నగా తురుముకొని కేక్ మీద డెకరేట్ చేసుకోవచ్చు. డెకరేషన్ కోసం అని జెమ్స్ని, చాక్లెట్స్ని, బిస్కెట్స్ని, క్యాండీస్ని మనం ఏవైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ జెమ్స్ని వాడుతున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి మనం ఓవెన్ లేకుండా మిక్సర్ గ్రైండర్ని యూజ్ చేస్తూ ఇంట్లో ఉండే వాటితోటి చాలా ఈజీగా మనం బర్త్డే కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.